నాన్ వెజ్ తినరా అయితే నేను చెప్పినట్టు ఈ కర్రీ చేయండి ఎంతో హెల్తీ దానికోసం పచ్చిమిర్చి ఆనియన్స్ వెల్లుల్లి ఎక్కువ తీసుకుని సగం చిన్న చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పిండే అండి మనం నువ్వులాడించినప్పుడు వేస్ట్గా వచ్చేటటువంటి దానిని పొడిలా చేసి అమ్ముతారు చాలా అంటే చాలా హెల్దీ దీంతో మీరు కర్రీ చేసుకుంటే మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్యాల్షియం ప్రాబ్లమ్స్ బోన్ ప్రాబ్లమ్స్ తాగుతాయి అన్నమాట అందుకుగాను మీరు ఒక బాండీ తీసుకుని కొద్దిగా నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసుకోండి కొద్దిగా మెంతులు పచ్చనగపప్పు మినప్పప్పు కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి మీకు తగ్గట్టు కారానికి తగ్గట్టు వేసుకోవాలి నేను ఇక్కడ పెద్దగా కట్ చేసి మీరు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఆనియన్స్ అలాగే వెల్లుల్లిని పెద్ద చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది బాగా వేయించుకోండి ఇలా వేయించుకుంటే ఇది మీకు బో గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అప్పుడు చాలా బాగుంటుంది మూత పెట్టుకోండి మీరు అప్పుడప్పుడు తినడం వల్ల మీకు ఉన్నటువంటి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతాయి అన్నమాట ఎవరైతే వీక్గా ఉంటున్నారో ఎవరైతే నాన్ వెజ్ తినరో ఇది చూడడానికి ఎగ్ ఫ్రైలానే అనిపిస్తుంది అనమాట మీకు బాగా ఉడకాలంటే కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుంటే మీకు త్వరగా అనేది ఉడికిపోతున్నాయి అనమాట మొక్కలు అలా ఉడికిపోయిన తర్వాత తీసి ఇలా చూసారు కలర్ ఇలా వచ్చిన తర్వాత మనం తీసి పెట్టుకున్నటువంటి ఆ యొక్క తెలగపిండి ఈ పౌడర్ని వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఇది ఎక్కువ టైం కూడా పట్టదు ఎగ్ ఫ్రై కంటే కూడా ఇది చాలా అంటే చాలా హెల్దీ ఒకసారి ట్రై చేయండి నేను చేసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇందాక కొద్దిగానే ఉప్పు వేసుకున్నాం కదా ముక్కలు మగ్గడానికి అందుకని ఇది మొత్తం అంతా ఆనియన్స్తో మిక్స్ అయిపోయిన తర్వాత ఆ పిండి కూడా మొత్తం కలిపి లైట్గా వన్ మినిట్ నుంచి టూ మినిట్స్ సరిపోతుంది తగినటువంటి సాల్ట్ వేసుకోండి మన రుచికి తగ్గట్టు సాల్ట్ ఇక్కడ వేసుకుని మొత్తం మళ్ళీ ఆ పిండికి మొత్తానికి ఆ యొక్క సాల్ట్ పట్టేటట్టు చూసుకోండి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి ఆ తడి పోయేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట మీకు ఎక్కువ టైం కూడా పట్టదు మొత్తం అంతా కలిపేలాగా చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని విజిట్ చేయండి మంచి మంచి వీడియోస్ హెల్దీ వీడియోస్ మీకు నేను చూపిస్తున్నాను ఇది ఒకసారి ట్రై చేసి తప్పకుండా కామెంట్ పెట్టండి తినండి ఎంతో ఆరోగ్యం మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుసు